సో ఫైనల్గా ఇది నా లుక్. యాక్చువల్గా ఇవాళ మా డాన్స్ స్కూల్ ఫ్రెండ్స్ అనమాట, అపర్ణ అని నా ఫ్రెండ్, వాళ్ళ పిల్లలిద్దరికి ఓనీలు ఇస్తున్నారు, ఆ ఫంక్షన్కి వెళ్తున్నాను, కలిసి వచ్చింది. సో ఫోన్ రింగ్ అయిందని వాయిస్ ఓవర్ చెప్తున్నాను. ఇది నా ఫైనల్ లుక్, వెంకటగిరి పట్టు శారీ. సో ఇప్పుడు నేను వెళ్తున్న ఫంక్షన్కి నేను ఏమేమి జ్యువెలరీ పెట్టుకున్నాను, ఏమేమి మ్యాచ్ చేసుకున్నాను, బ్యాంగిల్స్ అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. వెంకటగిరి పట్టు శారీ అండి, బర్గండి కలరు, చాలా చాలా బాగుంది అనమాట. సిల్వర్ జరీ వచ్చింది ఈ శారీ. ఈ శారీ నేను లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను, తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట కట్టుకోవడము. దీనికి కాసుల పేరు, తర్వాత ఈ జుమ్కీస్. చాలా వీడియోస్లో మీరు చూసుంటారు, చాలామంది బాగున్నాయని అడిగిన జుమ్కీస్ నాకు చాలా ఇష్టం, 1 గ్రామ్ గోల్డ్ వివి. తర్వాత వాచ్, నా ఫేవరెట్ వాచ్, వన్ ఆఫ్. సో ఆల్మోస్ట్ టైమ్ ఇప్పుడు 11 కావస్తుంది. మార్నింగ్ కొంచెం చిన్న పని పడి స్ట్రక్ అయిపోయాను ఇంట్లో. బ్లౌజ్ కూడా నేను దీనికి చాలా సింపుల్గా కుట్టించాను, ఇలా బ్యాంగిల్స్ వేసుకుందాం అనుకున్నాను, స్టోన్ బ్యాంగిల్స్. సో అవి కూడా పక్కన పెట్టాను, కానీ ఇంకా వేసుకోలేదు ఫైనల్గా. మరి ఇలా ఉంది నా లుక్ ఫైనల్గా. శారీ బార్డర్స్ అండ్ తర్వాత శారీ పళ్ళు ఇలా కుట్టించాను అనమాట, చిన్నగా ఫ్రిల్స్ లాగా పెట్టించి, పఫ్ హ్యాండ్స్. సో ఇది నా లుక్, ఎల్ఎస్ వచ్చిన తర్వాత తీస్తున్నాను. జుమ్కీస్ మీరు చాలాసార్లు చూసుంటారు, అండ్ కాసుల పేరు విత్ లక్ష్మీ కాసుల పేరు వేస్తున్నాను సింపుల్గా. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్జు రేణు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ నేను చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమందిని కలవడానికి వెళ్తూ ఉన్నాను. సో మా ఫ్రెండ్ అపర్ణ అని, వాళ్ళ పిల్లల శారీ ఫంక్షన్ ఉంది. సో వర్షిని రమ్మంటే నేను రాను అని చెప్పింది, అక్కడికి వెళ్తున్నాము, ఆ వీడియో చూసేద్దాం. యాక్చువల్గా ఏంటంటే వెళ్ళి వచ్చిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను, క్యూట్ కదా. మనం లాస్ట్ ఇయర్ వీడియో చేశాను నేను, ఇది హాల్ ఎక్కడ కొన్నాను ఏంటి అనేది నాకు చాలా ఇష్టం. సరే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, మా ఫ్రెండ్స్ అందరినీ కలవడము అది. అండ్ అట్లాగే ఇవాళ ఒక ఆవిడ సడన్గా వచ్చి, మీరు గాయత్రి రెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియోలో వీడియోస్ చేస్తున్నారు కదా, గాయత్రి గారికి నేను పెద్ద ఫ్యాను, మీరు కూడా బాగా చేస్తున్నారు అని చెప్పి అన్నారు మంచులో గారు. థ్యాంక్ యూ సో మచ్. అపర్ణ వాళ్ళ రిలేటివ్ అంట, ఆవిడ నాతో సెల్ఫీ కూడా దిగారు, ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అలా ఎవరైనా అంటే భలే అనిపిస్తుంది కదా, భలేగా నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సరే అయితే మీరు వీడియో చూసి ఎంజాయ్ చేశారు కదా, ఎలా అనిపించింది ఏంటి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. రేడియోలో అయితే చాలామంది వాయిస్ విని మాకు అభిమానులుగా మారిన వారు చాలా ఏళ్ల నుంచి తెలుసు, కానీ ఇక్కడ మంజుల గారు ఇలా కలిసి ఫోటో తీసుకోవడం ఫస్ట్ టైం, వీడియో చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. నా గొంతు ఏమైనా ఎక్కడైనా కొంచెం డౌన్గా అనిపిస్తే ఇగ్నోర్ చేయండి, మార్నింగే చేస్తున్నాను 7:30 సండే వీడియో, అంత పర్ఫెక్ట్గా రావట్లేదు ఎందుకో మరి, ఇవాళ బాగా స్ట్రెయిన్ అయిపోయాను మా లాస్ట్ వీక్. తినే అపర్ణ నా ఫ్రెండ్, సో మేము ఇప్పటికీ అందరం అంటే అప్పుడు 2017-19 మేము డ్యాన్స్ క్లాస్ భరతనాట్యం నేర్పించేవాళ్ళం మా పిల్లలకి, అక్కడ మాకు ఒక చిన్న లిటిల్ గ్యాంగ్ ఉండేదన్నమాట. సో ఇప్పటికీ కలవకపోయినా ఫోన్లో టచ్లో ఉంటాము, ఎప్పుడు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటాము అందరం, అంటే మా బ్యాచ్ తర్వాత సీనియర్ బ్యాచెస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలామంది, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో అట్లా చాలాసార్లు ఫంక్షన్స్కి పిలుస్తారు నన్ను, కానీ నేను చాలా మిస్ అయిపోయాను. లైక్ శృతి కూడా చాలాసార్లు పిలిచింది, తనదైతే ఒక్కటి కూడా అటెండ్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు అపర్ణదే అనమాట వాళ్ళ పిల్లలది, చాలా బాగుంది, అమరావతి రెస్టారెంట్ అని పనమ దగ్గర ఉంది, చాలా చాలా బాగా, ఇంత పెద్దగా ఉంటుందని నేను అనుకోలేదు. ఈవెంట్ కూడా చాలా బాగుంది, చూడండి ఎంత బాగా దాండియా వేశారు, గేమ్స్ ఉన్నాయి, తర్వాత ఎవ్రీ వన్ అక్కడ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు నిజంగా ఇది కదా అసలైన ఫంక్షన్ అని అనిపించింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను. ఆ రోజు నా షెడ్యూల్ కూడా ఓకే ఖాళీగా ఉండింది, వర్షిని రమ్మంటే నేను రాలేం మమ్మీ అని చెప్పింది అనమాట వీళ్ళిద్దరే, లాస్య ప్రియ అండ్ ఐశ్వర్య అనమాట. ఇద్దరు పిల్లలు ట్విన్స్, చాలా క్యూట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే క్యూట్నెస్ కంటిన్యూ చేస్తుంది వాళ్ళ మమ్మీ. రెడ్ శారీలో ఉంది కదా తన అపర్ణ, పక్కన అన్నయ్య అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరినీ చూస్తుంటే చాలా బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
వచ్చేస్తుంది, ఫ్రెండ్లీగా ఉండడము అండ్ ఈవెంట్ని కూడా బాగా ఎంజాయ్ చేయడము. నాకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అవి నేను కూడా ఎంజాయ్ చేయాలి వాళ్ళతో కలిపి అనేసి. సో అట్లా ఇంకా పిల్లల్ని అలా పైకి స్టేజ్ మీదకి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఇలా డ్యాన్స్లు అవి వేశారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి కోలాటం వేస్తూ పైకి తీసుకెళ్ళడము. ఇదంతా ఆడపిల్లలకి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు చాలా సందడిగా ఉంటుంది కదా. నేను మా ఫ్రెండ్ ఈశ్వర్ ఏమనుకున్నామంటే అందరికీ బాగానే ఉంటుంది కానీ అమ్మకు మాత్రం టెన్షన్గా ఉంటుంది కదా. ఇవన్నీ అంటే పిల్లలు పెద్దగా అయిపోతున్నారు అని బెంగ పెరిగిపోతూ ఉంటుంది ఆడపిల్లలు. ఇంకా మళ్ళీ మనకి పెద్దగా అయిన తర్వాత దూరం అయిపోతారు, ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు, కానీ అక్కడి వరకు వెళ్ళిపోయినాయి అన్నమాట మా మాటలు. సో అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ అనుకుంటున్నాం మనమే నెక్స్ట్ ఇంకా అని. తర్వాత మధ్యలో ఉన్న వాళ్ళ పాప అపర్ణ వాళ్ళ కో సిస్టర్ వాళ్ళ పాప అన్నమాట. నాకు ఈ శారీస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఇవన్నీ కూడా భలేగా నచ్చాయి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ శారీస్వి కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కానివ్వండి చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా మంచి సాంగ్స్ పెట్టారు ఎంట్రీ అవ్వడానికి పిల్లలకి, మంచి సాంగ్స్ పెట్టారు. కానీ అవన్నీ మనం పెడితే కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి కాబట్టి నేను పెట్టట్లేదు. ఆ పాటలు అయితే చాలా బాగా అనిపించాయి అన్నమాట. అంటే అలా ఎంట్రీ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఏ పాట పెడితే బాగుంటుందో ఆ పాట కరెక్ట్గా సూట్ అయింది అనిపించింది. అండ్ ఫోటోగ్రఫీ కూడా బాగుండింది, యాంకరింగ్ చేస్తున్న వాళ్ళు కూడా బాగా చేశారు, పిల్లలందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు, పెద్దవాళ్ళని కూడా ఎంటర్టైన్ చేశారు. యమ్మీ ఫుడ్ తింటున్నప్పుడు కూడా చిన్న క్లిప్ ఉంది అనమాట మా ఫ్రెండ్ అశ్విని తీసింది. సో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను చూడండి. సో ఇది ఏంటంటే కొంచెం నేను సైడ్స్ తీశాను, మీరైతే కొంతవరకు ఎంజాయ్ చేస్తారని అలాగే ఉంచుతున్నాను. ఎందుకు అనంటే జ్యువెలరీ, కాస్ట్యూమ్స్ అండ్ ఫంక్షన్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అని చెప్పి. మనకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి కదా మన ఇంట్లో ఏమైనా మనం ఫంక్షన్స్ చేసుకుంటే. మనం కూడా ఎవరైనా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటే వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఏంటి ఇప్పుడు ట్రెండ్లో ఏమున్నాయి అని చెప్పి నా ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా చాలామంది ఉన్నారు, ఆర్జెస్లో కూడా అండ్ బయట కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తుంటారన్నమాట. సో అవన్నీ అలా కూల్గా అంటే ఒక ఎందుకో నేను ఒక 1 వీక్ తర్వాత కూల్గా కూర్చొని అలా ఒక ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేశాను. అండ్ ఈ ఫంక్షన్లో అంతా కూడా మీరు చూస్తున్నారు కదా ఐశ్వర్య అండ్ లాస్యప్రియ శారీ ఫంక్షన్ అన్నమాట. అండ్ పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. సో చాలా రోజుల తర్వాత ఇలా ఫ్రెండ్స్ని కలవడము, ఒక ఫంక్షన్లో గ్యాదర్ అవ్వడము, కొన్ని ముచ్చట్లు చెప్పుకోవడము, నాన్ స్టాప్గా మాటలు, నా కొంచెంసేపు అట్లా సైలెంట్గా ఉండి అది అయితే ఎంజాయ్ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే నేను మాట్లాడి అలసిపోతున్నానేమో అని అనిపించింది. నాట్ లైక్ దట్, ఎందుకో నాకు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాను అన్నమాట. కోలాటం వేస్తూ ఉన్నారు ఇక్కడ. తర్వాత లాస్ట్లో కూడా ఇంకా పిల్లలు డ్యాన్సులు వేశారు, నేనైతే ఎక్కువసేపు ఉండలేదు తర్వాత, ఎందుకంటే ఇంకా అప్పటికే 2:30 అయింది అక్కడ. నేను వెళ్ళడం 12కి వెళ్ళాను, నాకు అస్సలు దొరకలేదు. మాకు చాలా దగ్గరైనా నేను తిరిగి వెళ్ళాను అనమాట, పక్కనే ఎప్పుడు చూడలేదు అది. బట్ చాలా బాగుంది, వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో నాకు ఈ థీమ్ అయితే బాగా నచ్చింది. బ్యాంక్వెట్ హాల్ అయినా కూడా చాలా పెద్దగా ఉందండి, స్పేషియస్గా ఉంది. ఈవెంట్తో మనం అంటే చిన్నగా ఉంటాయి కానీ మనకి ఫుడ్కి కానీ దీనికి కానీ చూస్తున్నారు కానీ ఎంత విశాలంగా ఉందో. అమరావతి రెస్టారెంట్ అన్నమాట బ్యాంక్వెట్ హాల్, మొత్తం 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ ఉంటుంది పనమ్మ దగ్గర ఎల్బీ నగర్. ఈ డెకరేషన్ ఇదంతా మీరు చూస్తే ఇన్ కేస్ మీకు ఏమైనా ఉపయోగపడుతుంది మీరు చేసే ఫంక్షన్స్కి అని నేనైతే షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. సో చాలా ప్లెజెంట్గా వ్యూ అంతా, ఈవెంట్ అంతా చెప్పాను కదా, అక్కడ యాంకరింగ్ చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, తనతో మాట్లాడాలి అని అనిపించింది నాకు. కానీ ఇంకా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారని నేను దగ్గర వరకు అయితే వెళ్ళి పలకరించలేదు. తర్వాత పిల్లల్ని పైకి తీసుకొస్తూ ఉన్నారు, కూర్చోబెడుతూ ఉన్నారు, ఫోటోషూట్ అది కూడా చాలా బాగా చేశారు. మొత్తానికి ఒక మంచి ఫంక్షన్, చాలా రోజుల తర్వాత నేను అటెండ్ అయ్యాను అని ఒక చిన్న తృప్తిగా అనిపించింది. అదే చెప్పాను కదా, ఇది కదా అసలైన ఫంక్షన్ అనేలాగా అనిపించింది. అల్టిమేట్గా మనం ఏ ఫంక్షన్ చేసినా కూడా ఒక్కటి, అమ్మ నాన్న
ఫస్ట్ వాళ్ళు దాన్ని ఆస్వాదించేలాగా మనం ప్రైవసీ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే దే ఆర్ ద ప్రెషియస్, వాళ్ళు ఎంత కష్టపడతారు మెయిన్గా ఆడపిల్లల ఫంక్షన్ చేయడానికి, ఆ మెమరీస్ వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంచుకోవడానికి. అంటే పెళ్ళిళ్ళో ఎలా ఉంటుందో మనకు తెలీదు, కానీ ఈ ఫంక్షన్ ఒకవేళ మీరు సారీ ఫంక్షన్ కనుక చేస్తున్నట్లయితే మీరు డెఫినెట్గా వాళ్ళతో ఆ మెమరీస్ అన్నీ ఉంచుకోవడానికి మీరు మనస్ఫూర్తిగా ఫంక్షన్ ఆస్వాదించి ఎందుకైతే టైం అయితే ఇవ్వండి ప్లీజ్. మీరు కూడా అంటే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్స్ కానీ వెళ్ళిన వాళ్ళు ఆ ప్రైవసీ ఇవ్వండి. వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదనో సరిగ్గా మనల్ని రిసీవ్ చేసుకోలేదనో అలాంటివి ఏవి పాపం వాళ్ళకి చెప్పకండి, ఇగ్నోర్ చేయండి. చిన్న క్లిప్ తీసింది మా ఫ్రెండు బాగోలేకపోతే, తిను ఈశ్వరి అన్నమాట నా ఫ్రెండ్. సో అదే చెప్తున్నాను కదా, ఎందుకంటే ఇక్కడైతే తను ఎంత బిజీగా ఉన్నా చాలా బాగా రిసీవ్ చేసుకుంది. అది ఉంటుంది ఏదైనా చిన్న చిన్న అక్కడక్కడ ఏమైనా మిస్ అయ్యేవి ఉండొచ్చు, బట్ వాటిని మనం ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కదా, స్ట్రెస్గా ఉంటుంది, నిద్ర ఉండదు, హడావిడిగా ఉంటుంది. వాటన్నిటిలో వచ్చిన వాళ్ళందరినీ చక్కగా పలకరించి వాళ్ళని రిసీవ్ చేసుకొని మళ్ళీ అదేవిధంగా వాళ్ళని పంపించడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్. కాబట్టి ఏవైనా చిన్న చిన్నవి ఉంటే వాళ్ళతో అనకండి, మీ మనసులో పెట్టుకోండి. ఇంకొకరితో అస్సలు చెప్పకండి, ఆ థర్డ్ పర్సన్కి చెప్పారంటే అది ఇంకేదో అయిపోతుంది. సో ఎందుకు ఈ మాట చెప్పాలి అనిపించింది అవసరం కదండి, మనం మాత్రం బాగుండడానికి అంతే. మరో విధంగా అనుకోకండి, ఇక్కడ బ్యాంగిల్స్ మేక్ చేస్తున్నారు, తర్వాత పిల్లలకి టాటూస్ వేశారు, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ పెట్టి ఇవ్వడం అలాంటివి పెట్టారు. నాకు కూడా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎలా బ్యాంగిల్స్ చేస్తున్నారో నేను తీసానన్నమాట. శిల్పారామం వీడియో ఒకటి ఉందండి, అందులో ఉంటుంది, మీరు చూడండి మన ఛానల్లో బ్యాంగిల్స్ ఎలా మేక్ చేస్తారు ఏంటి అని. చార్మినార్ వీడియోస్లో కూడా బోల్డ్ అని బ్యాంగిల్స్ నేను చూపించాను, చాలా మంచిగా చేస్తున్నారు. నాకు ఇంకేమనిపించిందంటే వెళ్ళిపోయేటప్పుడు ఇంకో పేరు కూడా తీసుకుందాం అన్నంత బాగా అనిపించింది అన్నమాట. ఎలాగూ నేను షూట్లో వేసుకొని చూపించవచ్చు కదా అన్నట్టు అనిపించింది, బట్ ఓకే చాలు, అంతవరకు ఉన్నవే నేను వేసుకోను కదా. మొత్తానికైతే మీరు హ్యాండ్కి అబ్జర్వ్ చేస్తే వెళ్ళేటప్పుడు హడావిడి అయిపోయి నేను బ్యాంగిల్స్ సెట్ వేసుకోలేదు, కానీ లక్కీగా అయిన మంచి నాకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇచ్చారన్నమాట, కరెక్ట్గా సరిపోయినాయి ఆ శారీకి, వెంకటగిరి పట్టు శారీకి కలర్ కరెక్ట్ కలర్ మ్యాచింగ్. వీడు మా ఫ్రెండ్ అశ్విని వాళ్ళ అబ్బాయి, ఇప్పుడే అనమాట పుట్టిన తర్వాత నేను చూడడం, కరోనా టైంలో పుట్టాడు కాబట్టి నేను కలవలేదు, మేము చూడలేదు. మళ్ళీ డ్యాన్స్ వేస్తున్నాడు, సో నాటు 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 అని ఆగిపోయింది యాక్చువల్గా. అపర్ణ ఇక్కడ మిస్ అయింది, అశ్విని అండ్ ఈశ్వరి నేను తెలుసు కదా, ఆర్జరీను. అదండి ఇవాళ వీడియో, మిగిలిన వీడియోస్ కూడా చూడండి, లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు, ఓకేనా. ఇవాళ కొంచెం గొంతు బాగాలేదు, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంచెం బిజీగా ఉన్నానని వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఇంకొంచెం గొంతు బాగయ్యాకే మిగిలిన వీడియోస్ అయితే డెఫినెట్గా చేస్తాను, ఇంకా స్ట్రెయిన్ అయితే ఇవ్వను, ఎందుకంటే మళ్ళీ షో ఉంటుంది కదా నెక్స్ట్ వీక్ రేడియోలో, అందుకని. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరైతే కామెంట్ చేయండి, కామెంట్స్ అస్సలు చేయట్లేదు, లైక్ కూడా చేయండి. చేశాను అంటారు కానీ లైక్స్ అయితే కనిపించట్లేదండి. నేను లైక్ చేశానని ఒక కామెంట్ పెట్టండి, ఈసారి చూస్తాను ఎవరెవరు లైక్ చేశారో కామెంట్ పెట్టారో. ఇలా పర్ఫార్మెన్స్లు అవుతూ ఉన్నాయి, నేను ఇంకా నా ఫ్రెండ్కి టాటా బై బై చెప్పి మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఇంకా నేను వచ్చేసాను అనమాట. చాలా మంచి మంచి పాటలకి వేశారు డ్యాన్స్, వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా అద్దరిపోయాయి కదా, అక్కడ అందరూ గుమిగూడారు స్టేజ్ ముందర, అందుకని నేను స్క్రీన్ మీద క్లిప్ అయితే తీసాను అనమాట. సో చాలా రోజుల తర్వాత ఇది కదా ఫంక్షన్, భలేగా ఉంది అనిపించింది. ప్రేమతో ఉంటాను మరి, మీ ఆర్జే రేణు. బాయ్ ఫ్రెండ్స్.